వెంకటేశ్వరుణ్ణి కలియుగం యొక్క అవతారం అని అంటారు, మరి అది నిజమేనా స్వామి? దాని గురించి చెప్పండి స్వామి. వాస్తవంగా వెంకటేశ్వరుడు అవతారం కాదు. అవతారం అంటే స్వామి ఏదో ఒక చిన్న ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకొని పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాలు యుగేయాలి. అలాంటి ఒక పరిమిత ప్రయోజనాన్ని పెట్టుకొని రావటం అవతారం. చాలా మందికి తెలియదు, ఇలా అడుగుతారు, ఆయన వచ్చింది కలియుగంలోనే కాదు, ఈ తిరుమల శైలంలోని వెంకటేశ్వరులను మనువు పూజించాడు. మను చక్రవర్తి మనువు 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 అంటే ఎంతైంది ఇప్పటికీ? ఈ మనవులు మొత్తం మనకు 14 మంది స్వామి. మొదటి మనవు సాక్షాత్తు సూర్యభగవాని పుత్రుడు. ఇప్పటి మనవు వయోసృత మనవు. వయోసృత మనవులో కొంచెం జాగ్రత్తగా చరిత్ర చాలామందికి తెలియదు స్వామి, శాస్త్రం చదవలేదు స్వామి. ఒక్కొక్క మనవు పరిపాలించే కాలం 71 మహాయుగాలు. 71 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు, కృత త్రేత ద్వాపర కలి అనే 4 యుగాల కలిసి పేరు మహాయుగం. అయినప్పుడు మనకు కలియుగం 32 లక్షల చెప్తాను, 4,32,000 కలియుగం, 8,64,000 ద్వాపర యుగం, 17,32,000 త్రేతాయుగం. త్రేతాయుగం మన దానికి 36 లక్షలు. ఈ మొత్తం కలిస్తే మనకు ఇంచుమించు 36 + 17 + 53 + 12 = 65 మొత్తం ప్రకారం చూసుకుంటే అన్నీ కలిసి 80 లక్షలు, ఇంకా ఎక్కువ ఉంది అది లెక్క. ఇవన్నీ కలిస్తే ఒక యుగం. ఓకే, 4, 8, 12, 16, 28 మనకు 32 78 ఇంకొన్ని కలుపుకోవాలి అటు ఇటు. ఇన్ని లక్షల సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాలకు మహాయుగం అని పేరు. ఇలాంటి మహాయుగాలు 71. ఎందుకు మనువు వచ్చి ఇప్పుడు 28 మహాయుగం నడుస్తున్నా, ఈ కలియుగం 28 మహాయుగం. కాబట్టి 28 - 70 లెక్క చేయండి. పైన దాని అంటే వెంకటేశ అవతారం అనేది మనువు వాదులు అంటే ఇంచుమించు 16 కోట్ల సంవత్సరాల ముందు వచ్చిన అవతారం. కలియుగ అవతారం ఎంతోమంది మనువులు, ఎంతోమంది భక్తులు, ఇక్ష్వాకులు, రఘుమారాజు, దశరథ మహారాజు, రాముడు, ఎందరో మంది ఆయన దర్శించుకున్నారు. మన కుమారస్వామి కుమారధారా ఉంది స్వామి, దుర్వాసుని తీర్థం ఉంది, అగస్త్య తీర్థం ఉంది, వీళ్ళంతా అక్కడ సేవించారు. కోట్ల సంవత్సరం కలియుగం చాలా కోట్ల ఏళ్ళు అయింది వచ్చాయి. ఇక్కడ చాలామంది వివాదాలు పెట్టుకున్నారు అనవసరం. ఆయన ఇప్పుడు వస్తే మనకెందుకు? కాలం ముఖ్యం కాదు కదా, సేవ ముఖ్యం. మరి కలియుగం ఎందుకు అంటున్నారు అంటే కలవు వెంకటనాయక కృతేతు నారసింహస్య, కృతయుగంలో నారసింహుణ్ణి పూజించాలి స్వామి. త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రాముణ్ణి పూజించాలి. ద్వాపరే కేశవ, ద్వాపర యుగంలో కృష్ణుణ్ణి పూజించాలి. కలియుగంలో వెంకటేశ్వరుడు. త్వరగా కోరికలు తీర్చి పాపాలు పోగొట్టేవాడు కలియుగంలో వెంకటేశ్వరుడు. అంతవరకే అర్థం కానీ
కలియుగంలో అవతరించాడు అనేది కాదు. కొంతకాలం ఉండి పోయేది అవతారం, ఆయన కొంతకాలం ఉండటం కాదు. ఉంటూనే ఉన్నాడు. ఎందుకంటే భక్తుల పాపాలు కొంతకాలంలో పోవు, ఆయనే పోగొట్టాడు. మనం ఏం చేస్తాం, మనం భక్తులం ఆయనతో సవాలు చేస్తున్నాం, పాపాలు పోగొట్టావా, చేతనై బ్యాక్ అయ్యి మనం వింటే కదా ఆయన మాట విన్నాం. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉండాలి, మనము ఉండాలి. ఇలాగే వెళ్ళి స్వామిని సేవించాలి, పాపాలన్నీ పోగొట్టుకోవాలి. మీ ఛానల్ కూడా పరమాత్మ వైపు అని తెలపండి. తప్పకుండా ఆనందిస్తారు.